తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో దీమాటికి వెళ్లే దారిలోని రైల్వే గేట్ వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని రైల్వే జడ్యూసి మెంబర్ శ్రీను అన్నారు. తుని పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిశీలించారు. ముఖ్యంగా ఈ గేట్ ద్వారా ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేల తో కూడా చర్చించామని ఆయన అన్నారు. ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి స్థానిక శాసనసభ్యుల వారు శ్రీ దర్శన రాజా గారు ప్రభుత్వ మరియు మన పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారు యొక్క సహకారంతో తుని పక్కన ఉన్నటువంటి చిన్న గేట్ దీన్ని మనం ఇలా డిమార్ట్ కి వెళ్ళేటువంటి రైల్వే గేట్ ఏదైతే ఉందో దానికి మరి ఆర్యూబి శాంక్షన్ అయింది. మరి ఈ విషయాన్ని మరి తుని ప్రజలకి చాలా సంతోషకరమైన వార్తగా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మరి అది కళ తుని ప్రజలకి కాబట్టి ఆ కళని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెరవేరడం అనేది చాలా సంతోషం. మరి ఆ ప్రపోజల్ తీసుకురావడానికి మరి ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ గారు కూడా చాలా ప్రయత్నం చేసి ఈరోజు నేను ప్రపోజల్ వారు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి తుని ప్రజలకి ఎప్పటి నుంచో మరి ఒక కోరికని నెరవేర్చినందుకు మరి ఎంపీ గారికి మన స్థానిక సభ్యులు శాసనసభ్యులు రాజా గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క వార్తని మరి నా ద్వారా కూడా మరి తెలియజేసినందుకు మరి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా రైల్వేలో మరి బోర్డు మెంబర్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి శుభ సూచనగా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం కాలంలోనే దీన్ని నిర్మాణం చేయాలనే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి బడ్జెట్ 5,45 లక్షలుగా మరి దీన్ని మరి ఎస్టిమేట్ పంపించడం జరిగింది. త్వరలోనే మరి ఎస్టిమేట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. అయిన తర్వాత ప్రతి త్వరలోనే ఈ నిర్మాణం జరిగి మన ప్రభుత్వ హయాంలోనే ఇది ఓపెనింగ్ జరగాలని ఆశపడుతూ మరి ప్రత్యేకంగా మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తుని నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.